రాజస్థాన్ రాష్ట్రంలో 3వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థిని ఇంద్రకుమార్ మోగల్ మంచినీరు త్రాగడానికి కుండను పట్టుకోవడంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని చిత్కబాదడంతో ఆ చిన్నారి మృతి చెందింది. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రామేంపేట మండల వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను మూసివేయించారు. అనంతరం మెదక్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఇంకా అంటరానితనం కొనసాగుతుందని అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బుర్ర అనిల్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్యాల కిషన్, స్వేరో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శాంతికుమార్, పాతూరి రాజు, విద్యార్థి నాయకులు రమేష్, నరేష్, జర్రిపోతుల అశోక్, పావుల దాసు, దమ్మంగల్ రత్నం, ఏకే రాజు, ఇక్బాల్, వంశీ, అరవింద్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అలాంటి శిశు మందిర్ స్కూళ్లను బేషరతుగా రద్దు చేయాలి. రద్దు చేసి ఆ స్కూల్ ప్లేస్ లో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించాలని తెలియజేస్తున్నాం. నీ అగ్రకులం నీ అగ్రకులాన్ని నిరూపించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. రాష్ట్రంలో జరిగిన సంఘటన ఏదైతుందో, యావత్ దేశంలో ఒక దళిత సమాజాన్ని ఒక అవమానపరచడం జరిగింది. ఇకపోతే రాష్ట్రపంగా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని అతిపెద్ద యుద్ధమే చేయవలసిందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇక్బాల్ అనే ఒక దళిత విద్యార్థిని పాఠశాలలో నీళ్లకుండా ముట్టిననే ఒక ఉద్దేశంతో చదువు చెప్పవలసిన ఉపాధ్యాయులు ఈరోజు ఏంటంటే రాజస్థాన్లో జరిగినటువంటి సంఘటన మీద అక్కడ చేసినటువంటి ఉపాధ్యాయుని శిక్షించాలి. దాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం. అదే రాష్ట్రం